దానికి వీలు లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉండం. మంచి వాళ్ళకు పూర్తిగా ఆమె ఇచ్చాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ యాక్షన్ పోయానంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి. మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4000 రూపాయలు పింఛన్ ఇస్తానో 4000 రూపాయల పింఛన్తో ఈ 3 నెలలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతానని జూలై నుంచి ఇస్తా. ఏప్రిల్ మే జూన్ అదనంగా 1000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాళ్ళని నడవలేని వాళ్ళని వాళ్ళందరినీ ఇండ్లు దగ్గర ఇస్తా ఉన్నారు అది ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శివరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ. వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది శివరాజకీయాలు చేయడం, అలవాటు అయిపోయింది ఈ పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు 30 రూపాయలు. 95లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలను 75 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఆ 75 రూపాయలు 200 చేశాడు. నేను 14లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 5 రెట్లు పెంచి 200 1000 రూపాయలు చేశాను. మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. నువ్వు ఇచ్చిందంత 5 సంవత్సరాలు 250 చొప్పున పెంచి మొన్న లాస్ట్ నిన్నే 3000 రూపాయలు చేశావు. అదే సమయంలో 1800 రూపాయలు నేను వేస్తే తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది 1200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి. మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, 1వ తారీఖున ఇస్తాం, పెంచిన 4000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. 1 నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్, ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. రెండవది, నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్న డబ్బులు తీసుకునే విధానానికి డిబిటీకి నేను అనుమతి ఇచ్చాను. ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం, అక్కడ కూడా ఇచ్చాం. వేరే ఊరికి పోతాడు, అక్కడ ఇచ్చాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు డ్రా చేశారా లేదని. ఐరిష్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు. ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వీఆర్ నెంబర్ 1. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యు రిజైన్, తక్షణమే వైదొలగాలి, నీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు, కాబట్టి రాజీనామా చేయాలి. ఎన్నికల కమిషన్,
మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని. ఆ దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్, అధికారులు ఉన్నారు వాళ్ళు పనులు చేస్తారు, రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ శాంక్షన్ అయిన వర్కులు కానీ శాంక్షన్ అయిన బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు. ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది, 13 మంది మంది ఉన్నారు, ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను, వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా, వీడు చనిపోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం, దీన్ని క్షమించడం నేరం. అందుకే ఎన్నికల కమిషన్ తరువు ఎన్క్వైరీ జరగాలి, ఎన్క్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు, మీరేం ఆదేశాలు ఇచ్చారు, మీరు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు, సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి, ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా, ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎన్క్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతానే మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది కూడా ఇస్తాం. కానీ పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత, అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది, ఏప్రిల్ మే జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీ ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ బకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం, ఏ వేషంలో ఎప్పుడు వస్తాడు మీటింగ్లో చెప్తాం, కానీ ఒక ప్రత్యేకమైన అకేషన్ ఇది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడుతూనే ఆ ఇబ్బందిని ప్రతిపక్షాల పని నెట్టే వాళ్ళని రాజీనామా ఇది. రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తే, ఈ గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు, వాళ్ళ ఉద్యోగాలు వేరే కదా, వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిరసన పెట్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేపించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు.
వీళ్ళందరి పేరు కేసులు పెడతారు. కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రేపు, ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు? అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళు బలపసు చేయడం ఎక్కడ న్యాయం ఉందా దీంట్లో? రెండోది, చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ 11 ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున, రెవెన్యూ తరఫున ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు 2,00,000 మందిని వాలంటీర్స్ని పెట్టి 1,25,000 మందిని విలేజ్ సెక్రటరీ పెడితే, ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45-50 పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది? ఆ ఊర్లో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు. ఎందుకు చేయలేదు? ఒకరోజు కాకపోతే 2 అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉండేవాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు, ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది. మేము ఆలోచిస్తాం, వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకొక మాట, వాళ్ళు హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికీ ఇస్తామన్నారు. సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు? 3 ఎందుకు ఇచ్చారు? 3 వెళ్ళారు, డబ్బులు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? అంటే ఎప్పుడు ఇచ్చారు? 3 ఈవినింగ్ డబ్బులు వేశారు. 3 ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి 86% తీసుకున్నారు. ముందు 2 ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని, వీల్ చైర్లో తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం కాదంటే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవడిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీడికి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం, వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకుంటే పరిస్థితిలో ఉండవు. మంచి వాళ్ళకు పూర్తిగా ఆమె ఇచ్చాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ ఎక్షన్ పోయానంటే 3 మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి. మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 పింఛన్ ఇస్తా అన్నామో 4,000 పింఛన్తో ఈ 3 కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత, జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారని జూలై నుంచి ఇస్తా, ఏప్రిల్ మే జూన్ అదనంగా 1,000 చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాళ్ళని, నడవలేని వాళ్ళని, వాళ్ళందరినీ ఇంట్లో దగ్గర ఇస్తా ఉన్నారు అది ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా